today we're gonna make a cake. Life is a party, so why live it anything less than that? So let's party. See you on Friday. Don't forget to subscribe. This Friday is going to be very, very, very sweet. Hi guys, welcome to my channel. This is me, Vithika. Today we're gonna make a cake. కేక్ బేక్ చేయబోతున్నాం. బేక్ యాక్చువల్లీ బేక్ చేయట్లేదు, కేక్ కుక్ చేయబోతున్నాం కుక్కర్లో. అది కూడా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో. నార్మల్గా కేక్ బేకింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు ప్రతిదీ నేర్చుకోవడం ఇష్టం. దాంట్లో కేక్ బేకింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక కాలేజ్ కూడా ఉంటుంది తెలుసా మీకు ఇది. అండ్ నేను 2 ఇయర్స్ బ్యాక్ ఆ కోర్స్ చేశాను. దాంట్లో కేక్ బేకింగ్ అంటే చాలా మ్యాథ్స్, ఇంకా యూనో చాలా ఇంగ్రీడియంట్స్ చాలా చాలా ఉంటాయి. బట్ ఈరోజు ఏదైతే కేక్ చూపించబోతున్నానో దాంట్లో అవేమీ ఉండవు. వీ గోన కుక్ ఎ కేక్ విత్ 3 ఇంగ్రీడియంట్స్. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీ ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ లాక్డౌన్లో నా ఫ్రెండ్ నాకు షేర్ చేసింది. అండ్ ఐ ట్రైడ్ ఇట్, ఇట్ కేమ్ అవుట్ రియలీ రియలీ గుడ్. ఇట్స్ కైండ్ ఆఫ్ బ్రౌనీ అండ్ కేక్ లా కూడా టేస్ట్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ విత్ ఐస్ క్రీమ్ సూపర్ యమ్మీ. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం కేక్ కుక్ చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వీ హ్యావ్ బిస్కెట్స్. సో నార్మల్గా వేరే కేక్స్ ఏవైతే బేక్ చేస్తామో వాటికి ఫ్లోర్ కావాలి. ఈ బిస్కెట్స్ తయారు చేసే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటితో మనం కేక్ తయారు చేస్తాం. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ రెడీగా ఉన్న బిస్కెట్స్, అంటే నేను బోర్బన్ తీసుకున్నా, ఓరియో తీసుకున్నా, బ్రిటానియా టీ బిస్కెట్స్ ఉంటాయి కదా ఇవి తీసుకున్నాను. వార్మ్ మిల్క్, నేను ఆల్రెడీ మిల్క్ బాయిల్ చేసి పెట్టుకున్నా, ఇవి కొంచెం చల్లారిన తర్వాత. బేకింగ్ సోడా వీ హ్యావ్ టు, ఇవి ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలి. అది చూపిస్తారా ఈ బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని ఈక్వల్ పోర్షన్స్ తీసుకున్నాను. నేను తీసుకుని గ్రైండర్లో అన్ని ఈక్వల్గా వేస్తున్నాను. ఇట్లా బ్రేక్ చేసి వేసుకోండి. ఐ థింక్ మిక్సీ పట్టినప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. సో బిస్కెట్స్ అన్నీ అట్లా ట్రాన్స్ఫర్ చేసుకుని అది గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు అంటే బిస్కెట్స్ చాలా చాలా పౌడర్ అవ్వాలి, అది పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏవైతే బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నామో అవన్నీ గ్రైండ్ చేసుకున్నాక మనకి, నేను డబల్ లేయర్డ్ కేక్ చేస్తున్నాను, అది మీరు సింగిల్ లేయర్ చేసుకోవచ్చు. దీంట్లో హాఫ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో డబల్ లేయర్డ్ కేక్ కాబట్టి నేను పౌడర్డ్ బిస్కెట్ పౌడర్ 8 కప్స్, ఈ కప్స్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి 80 to 100 రూపీస్ లోపల ఉంటే, మెజర్మెంట్ కప్స్ అంటారు. ఈ కప్ మెజర్ చేస్తే 8 కప్స్ తీసుకున్న పౌడర్డ్ బిస్కెట్స్. అండ్ మిల్క్ 4 కప్స్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది వేసుకుని జస్ట్ మిక్చర్ కోసం, మిక్స్ అవ్వడం కోసమే మిల్క్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తాము. 2 కప్స్ ఆఫ్ పౌడర్ బిస్కెట్ పౌడర్ తీసుకుని 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నా. మీకు ఎప్పుడన్నా ఇలా లిక్విడ్ ఐటమ్స్ గ్రైండ్ చేసేటప్పుడు స్పిల్ అయిపోయిందా? ఒకసారి అయింది నాకు. నాకు ఎప్పుడు వెట్ ఐటమ్స్ ఇట్లా గ్రైండ్ చేయాలంటే చాలా భయం వేస్తుంది, బికాస్ దే మైట్ స్పిల్ అని. 1, 2, ఐఎమ్ రియలీ స్కేర్. ఇట్లా అన్నీ ఇట్లా మిక్సర్ పట్టుకుని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఒక వేరే బౌల్లో వేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఈ మిక్సర్ అంతా. అట్లా మిల్క్ మిక్స్ చేస్తూ ఇది మిక్స్ చేస్తూ చేసుకోవాలి. సో మనము గ్రైండ్ చేసుకున్న మిక్సర్ మొత్తం ఇట్లా కొంచెం కొంచెం పాలు, కొంచెం కొంచెం పౌడర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. బికాజ్ పౌడర్ ఎక్కువ పాలు ఎక్కువ వేసుకుంటే లాస్ట్ పాలు మిగులు. మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి బేకింగ్కి అండ్ కుకింగ్ కూడా. ఇది కుకింగ్, కేక్ కుక్ చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా మెజర్మెంట్స్ ఇంపార్టెంట్. అండ్ మొత్తం గ్రైండ్ చేసుకుని ఇలా మిక్సర్ రెడీ చేసుకున్నాక వీ నీడ్ టు యాడ్ 2 టీ స్పూన్స్. మెజర్మెంట్ టీ స్పూన్ ఉంటుంది, మన ఇంట్లో టీ స్పూన్ కాదు. బేకింగ్ సోడా వేసుకున్నా నేను. బేకింగ్ సోడా మీకు సూపర్ మార్కెట్స్లో ఏదైనా దొరుకుతుంది, బట్ నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. అండ్ యా, సోడా వేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ లైక్ దిస్. నేను ఎక్కువ డబల్ లేయర్ కేక్ చేస్తున్నా కాబట్టి ఎక్కువ మిక్సర్ చేసుకున్నాను. నార్మల్గా అయితే 4 కప్స్ ఆఫ్ పౌడర్ బిస్కెట్ పౌడర్ అండ్ 2 కప్స్ ఆఫ్ మిల్క్ సరిపోద్ది. అండ్ ఇవి
టూ లేయర్స్ చేయాలి కాబట్టి టూ కుక్కర్స్లో కుక్ చేయాలి. మీ దగ్గర టూ కుక్కర్స్ ఉంటే టూ కుక్కర్స్తో కుక్ చేయండి, లేదంటే ఒక కుక్కర్ అయిన తర్వాత ఇంకో కుక్కర్ బేక్ చేసుకోవాలి. దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, టైం టేకింగ్ ప్రాసెస్, బట్ నార్మల్ కేక్ కన్నా ఈ కేక్ చాలా ఈజీ. సో ఇలాంటి షేప్ నేను తీసుకుంటున్నాను, బౌల్ ఐ మీన్ కుక్కర్. మీరు ఎలాంటి షేప్ అయినా తీసుకోవచ్చు, బట్ బేకరీస్లో అయితే మనకి రౌండ్ కేక్ దొరుకుతుంది కదా, సో అలా అనుకున్నాను. స్టేషనరీ షాప్లో కానీ బేకింగ్ స్టోర్లో కానీ మీకు ఇట్లా బటర్ పేపర్స్ దొరుకుతాయి. ఈ బటర్ పేపర్ని ఈ బౌల్కి తగ్గట్టు నేను ఈ షేప్లో కట్ చేసుకున్నా. దిస్ ఇస్ ఇది ఎందుకు అవసరం అంటే కేక్ తీసేటప్పుడు ఈజీగా వస్తుంది, దానికోసం దీన్ని గ్రీస్ చేసుకోవాలి. దాన్ని ఆయిల్ పెట్టుకోవచ్చు లేదంటే బటర్ అన్న వాడచ్చు మనం. సో యా, బోత్ ద సైడ్స్ ఇట్లా గ్రీస్ చేసుకుని దీన్ని ఇలా దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. అండ్ కుక్కర్ కూడా చుట్టూరు నేను ఆయిల్ ఇట్లా అప్లై చేస్తున్నా, సో దట్ తీసేటప్పుడు ఈజీగా వస్తుంది కాబట్టి. ఓకే, సో ఈ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి చాలా కేర్ఫుల్గా. హాఫ్ వేసుకున్నాను బికాస్ లేయర్డ్ కేక్ అని చెప్పాను కదా. ఈ మిగిలింది ఇంకో కుక్కర్లో కుక్ చేస్తాను. అండ్ యా, ఫస్ట్ కనిపించడానికి వన్ ఇంచే కనిపిస్తుంది, బట్ కుక్ అయిన తర్వాత ఇట్ విల్ పొంగుతుంది అనమాట, ఇట్ విల్ పొంగిఫై, 2 inches పెరుగుతుంది. సో యా, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు పుట్. సో ఇలా క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టద్దు, అసలు గుర్తు పెట్టుకోండి, విజిల్ పెట్టకుండా ప్యాన్ పైన. ప్యాన్ పైన ఎందుకు కుక్ చేస్తున్నామంటే స్లో కుక్ అవ్వాలి కాబట్టి, అందుకని ప్యాన్ పెట్టుకున్నాం. ఓల్డ్ ప్యాన్స్ ఏమైనా ఉంటాయి కదా, అది ప్యాన్ ప్లేస్ చేసి కంప్లీట్ సిమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్, అంటే పెద్ద బర్నర్ అయితే కంప్లీట్ సిమ్లో పెట్టుకోండి, ఒకవేళ మీడియం సైజ్ బర్నర్ అయితే హాఫ్లో పెట్టుకోండి. సో ఇది స్లో కుక్ అవ్వాలి, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 to 45 minutes. అండ్ 40 minutes అప్పుడు యూ కెన్ నో ద స్మెల్, స్మెల్ బట్టి మీకు అర్థమైపోతుంది కుక్ అవుతుందని చెప్పి. సో యా, వెయిట్ టిల్ 40 minutes అండ్ దెన్ చెక్ ఇట్ అవుట్. సో 40 minutes తర్వాత చెక్ చేసుకున్నాను, ఇట్స్ ఆల్ కుక్. ఓపెన్ చేసుకుని సైడ్ పెట్టుకోండి, బికాజ్ చాలా హాట్గా ఉంటుంది కాబట్టి కాసేపు అది లెట్ ఇట్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. కేక్ కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు టేక్ అ టూత్ పిక్ అండ్ దెన్ పోక్ ఇట్. ఇట్లా పోక్ చేసి చూస్తే దీని క్రీమ్ ఏమీ అంటుకోకూడదు, అంటుకోకుండా ఉంటే కనుక ఇది కుక్ అయిపోయినట్టు కంప్లీట్గా. మనం 40 minutes కుక్ చేసాం కాబట్టి అది కంప్లీట్గా కుక్ అయిపోద్ది నేను చెప్పిన మెషర్మెంట్స్ యూజ్ చేస్తే. సో యా, అది సంగతి. ఇది అలా కొంచెం సేపు వేడిగా ఉంది కాబట్టి కొంచెం సేపు సైడ్ పెట్టుకోండి. సో ఐ వాస్ థింకింగ్ కేక్ ఒక్కటి చేస్తే ఓకే, అది కేక్ బేక్ చేయవచ్చు, బట్ దానికి మెయిన్ ఫ్రాస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ వాస్ థింకింగ్ బేకరీ స్టైల్లో అది ఫ్రాస్ట్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకున్నాను. అండ్ ఐ లవ్ టు డెకరేట్ ద కేక్స్ అండ్ ఎవ్రీథింగ్. దానికి ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, ఇది మీకు ఎనీ సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ కిట్ క్యాట్ చాక్లెట్స్ అండ్ బాదం పప్పులు అండ్ దిస్ చాక్లెట్ చంక్, ఇది మీకు బేకింగ్ షాప్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ దొరుకుతుంది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ యూజింగ్ రైట్ నౌ. అండ్ నౌ ఐ షో యూ హౌ టు మేక్ చాక్లెట్ గనాష్. ఇలాంటి బౌల్ ఒకటి తీసుకున్నాను, దీంట్లో వాటర్ ఫిల్ చేయాలి. హాఫ్ వరకు వాటర్ ఫిల్ చేశాను, ఫిల్ చేసి డబుల్ బాయిలింగ్ చేస్తున్నాం మనము. సో డైరెక్ట్ ఇట్లా పెట్టి బాయిల్ చేసుకోవడానికి ఇది నేను చాక్లెట్ కంపౌండ్ 250 grams తీసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నాం సో దట్ ఈజీగా బాయిల్ అయిపోతుంది కాబట్టి. అండ్ దిస్ ఇస్ అమూల్ ఫ్రెష్ క్రీమ్, 250 ml ఉంటుంది దీంట్లో. ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ హాఫ్ ఆఫ్ ఇట్. ఎంఎల్ వేసుకుందాం, దీన్ని ఇట్లా డబుల్ బాయిలింగ్ చేయాలి. హైలో పెట్టే బాయిల్ చేస్తున్నాను సో దట్ అది డబుల్ బాయిలింగ్ కాబట్టి మాడిపోదు, వాటర్ కిందింది కాబట్టి. సో ఇది మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. చాక్లెట్ అంతా కరిగిపోయింది.
Yeah, chocolate color type and it will take at least 5 minutes to 7 minutes after antiment chepo time pattadu so andukane nenu eppudaithe cake chestano appude frosting kuda cheyadaniki try chestam रोस्टेड आलमंड्स चल्लगा अयिन तर्वात मनं ग्राइंड चेसुकोवाली एक्कुव ग्राइंड चेयोद्दु जस्ट इट्ला ओक्कसारि इट्ला अनेसि तीसेस्ते आ पलुकुलु पलुकुलुगा उन्नवि मनकि डेकोरेशन कि बागुंटायि तिनडानिकि कूडा बागुंटायि दट्स इट सी इट शुड लुक लाइक दिस सो केक कुक अयिपोयिन तर्वात इला ई शेप लो वस्तदि दान्नि मनं मल्ली रीशेप चेयालि कट चेसि अंड बटर पेपर तीसुकोवाली మర్చిపోకుండా సో ఇక్కడ సైడ్స్ అంతా హార్డ్ ఉంటదన్నమాట దాన్నంతా మనం నైఫ్ తో కట్ చేసుకోవాలి సో ఒక్కొక్క కేక్ ఒక్కొక్కలాగా షేప్స్ వస్తాయి బట్ ఇది కొంచెం హార్డ్నెస్ తక్కువే ఉంది దీనికి హార్డ్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను పైనది కొంచెం తీసేస్తున్నాను ఈ థిక్నెస్ కోసం నేను డబుల్ లేయర్ కేక్ చేస్తున్నాను బిఫోర్ ప్లేసింగ్ దిస్ వన్ ఐ వాంటెడ్ టు యాడ్ సమ్ చాక్లెట్స్ మనం ఏదైతే చాక్లెట్ గనాష్ చేసుకున్నామో అది మధ్యలో కొంచెం వేద్దాం అనుకుంటున్నాను 1 ఇంచ్ వరకు చిన్న చిన్న పీసెస్ తీసేసి చాక్లెట్ గనాష్ చేసి దానిపైన కేక్ పెడదాం అనుకుంటున్నాను లెట్స్ ట్రై ఐ నెవర్ ట్రైడ్ ఇట్ సో సో ఇది వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇది యాక్చువల్లీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి యూ కెన్ హ్యావ్ ఇట్ స్మాల్ బైట్ కేక్ పీసెస్ లాగా ఆర్ డిప్ ఇట్ ఇన్ ఐస్ క్రీమ్ ఆర్ సంథింగ్ అండ్ దెన్ హ్యావ్ ఇట్ దే టేస్ట్ రియలీ గుడ్ లైక్ కేక్ ఓన్లీ సో దీన్ని ఇప్పుడు మనం ఇది ఏదైతే ఉందో దాన్ని ఇలా ప్లేస్ చేస్తున్నాను నేను సో ఇది ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు మేక్ షూర్ ఇట్స్ ఈక్వల్ అన్ని సైడ్స్ నుంచి రెండు కేక్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకుని లేకపోతే కనుక నైఫ్ తో లెవెలింగ్ చేసుకోవాలి కేక్ ఇట్లా మొత్తం ప్లేస్ చేసుకున్న తర్వాత ఇది పడిపోకుండా విరిగిపోకుండా ఉండాలంటే ఐ యామ్ యూజింగ్ టూత్ పిక్స్ మధ్యలో ఇవి ఫోర్ కార్నర్స్ ఫోర్ టూత్ పిక్స్ పెట్టాను సో దట్ ఇట్ వోంట్ బ్రేక్ అండ్ ఐ యామ్ యూజింగ్ పింక్ ప్లేట్ ఫర్ ద బేస్ I'm topping this with chocolate ganache. సో యా దీనికి చాక్లెట్ మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన ఇట్లా వర్క్ అవుతుందో తెలియదు బట్ ఐ సీన్ సో మెనీ కేక్స్ విత్ కిట్ క్యాట్స్ ఇన్ పింట్రెస్ట్ అండ్ ఎవ్రీవేర్ సో ఐ జస్ట్ వాంట్ ట్రై ఇట్ నేను ఈ చాక్లెట్ కిట్ క్యాట్స్ని ఇట్లా చాక్లెట్లో డిప్ చేసి ఇలా పేస్ట్ చేస్తున్నాం So my cake is almost ready, bakery style cake and yeah, three ingredients are the cake base kore in chappanu but man ishtam manam decorate cheskole ante cheskochu lekapothe only cake ala tinachu I wanted to show you guys with frosting ee video lo ne meek frosting anni chupichalani idea vachindi video madhyalo so I thought na daggara kit kat chocolates eppudu fridge lo unte and yeah this is how I placed them ivi padipokunda undadaniki I got ribbon సో ఇట్లా రిబ్బన్ తీసుకుని ఇవి ఉండడానికి పడకుండా
ఓకే మన కేక్ రెడీ అయిపోయింది అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఐ థో లవ్ ఇట్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ట్రై చేయండి ఐ థింక్ ఐ మేడ్ ఇట్ వెరీ ఐ సింప్లిఫైడ్ దిస్ వెరీ మచ్ అంటే రెగ్యులర్గా అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్ని రోజులు నా హెయిర్ ఆయిల్ వీడియో పార్టీ డెకో చేపల పులుసు అందరూ చాలామంది ట్రై చేసి నాకు పిక్చర్స్ సెండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ ఈ కేక్ కూడా ట్రై చేయండి ఐ నో యూ గైస్ విల్ లవ్ దిస్ అండ్ I can't wait to have it. If you're watching me for the first time in my channel, please do subscribe to my channel and lots of love. Bye guys. See you next week. There's Lore in the store.